మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వ భూములను వేలం వేయాలని హెచ్ఎండి ద్వారా జీవోఎంఎస్ 13 విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున యువత, విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు కదలాలని తెలంగాణ ప్రజల పార్టీ మీ అందరినీ కోరుతుంది. ఈ విషయంపై 10 రోజులుగా ఎంతోమంది విద్యావంతులతోటి, విద్యార్థులతోటి ఒక కసరత్తు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధం కాదు అని చెప్పడానికి పెద్ద పెద్ద మేధావులతో చర్చించి 6 ముఖ్య కారణాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ భూ సమగ్ర చట్టం జీవోఎంఎస్ 571 ఏం చెప్తుందంటే, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కారాదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని అమ్మరాదు, ఒకవేళ ప్రజలకు అవసరం ఉంటే గరిష్టంగా 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలి, లేకపోతే వెనుకబడిన ప్రదేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందనుకున్నప్పుడు అది అమ్మవచ్చు తప్ప వేరే కారణాలతో అమ్మరాదు. ఇక్కడ చూస్తే కానామెట్లో మరియు కోకాపేటలో ఎటువంటి ఉపాధి కోసం నువ్వు ప్రభుత్వ భూమిని అమ్ముతున్నావు కాబట్టి ఇది చెల్లనేరదని తెలంగాణ ప్రజల పార్టీ మొట్టమొదటిగా చెప్తుంది. అది చట్టబద్ధం కాదు అని చెప్పడంలో రెండవ కారణం GGGO డేటెడ్ 8/3/1996. ఈ 111GO ఏంటంటే, డ్రింకింగ్ వాటర్ ఉన్న ఉస్మాన్ సాగర్, ఇమాయ్ సాగర్ పరిసర ప్రాంతంలో 10 కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి నిర్మాణాలు చేయరాదు, పారిశ్రామిక నిర్మాణం కారాదు, వాతావరణ కాలుష్యం జరగకూడదు, ఒకవేళ ఇళ్ల నిర్మాణం జరిగితే ఒక స్క్వేర్ యార్డ్ ప్రదేశం ఉంటే కేవలం 0.5 స్క్వేర్ యార్డ్ మాత్రమే నిర్మాణం చేయాలి అని 111GO చెప్తూ ఉంది. కానీ హెచ్ఎండి ఇచ్చిన నోటిఫికేషన్లో ఎఫ్ఎస్ఐ అంటే మొత్తాన్ని కన్స్ట్రక్షన్ చేయవచ్చు అనే విధంగా చెప్తుంది. అంటే అది జీవోఎంఎస్ 111 ఉల్లంఘన అవుతుంది కాబట్టి 87లో ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను వేలం వేయరాదు, ఇది చట్టబద్ధం తప్పు అని తెలంగాణ ప్రజల పార్టీ అందరికీ తెలియజేస్తుంది. మూడవ ముఖ్యమైన కారణం, ఇది అంతర్జాతీయ చట్టం. అదేంటంటే 2002 పార్లమెంట్ ఆమోదించిన చట్టం, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ యాక్ట్, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ. ఈ కమిటీ నిర్వహణ కమిటీ, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బయో పైరస్ని అరికట్టడం కోసం ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి జిల్లాలో జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలి అని ఈ చట్టం చెప్తా ఉంది. ఈ చట్టం ప్రకారం తెలంగాణలో 12,550 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు ఏర్పడాలి. మీరు ఇచ్చిన పోర్టల్లో జీవవైవిధ్య కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలియజేయడం జరిగింది. కానీ ఆ జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ యొక్క ముఖ్య పని ఏమిటంటే, ప్రతి గ్రామంలో ఉన్న అతి సూక్ష్మజీవులు కావచ్చు, అత్యంత విలువైన ఔషధ మొక్కలు కావచ్చు, అరుదైన జంతువులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నింటినీ ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ వెళ్ళి సర్వే, బయో సర్వే చేసి దానిని పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లో మెన్షన్ చేయాలి. అది ఆ చట్టం చెప్తుంది. ఆ విధంగా 12,750 తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ కూడా 12,850 ఉండాలి. కానీ తెలంగాణలో కేవలం 213 మాత్రమే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు ఉన్నాయి. దానికోసం కేంద్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఆ పని ఇంకా పూర్తి చేయలేదు. ఆ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని ఈ కోకాపేట, కానామెట్లో ఎటువంటి పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ లేవు, అంటే అక్కడ బయో సర్వే జరగలేదు కాబట్టి ఎట్టి సమయంలో ఈ ప్రభుత్వములను వేలం వేయడానికి వెళ్ళలేదు. ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలని తెలంగాణ ప్రజల పార్టీ డిమాండ్ చేస్తుంది. నాలుగవది ఏంటంటే, సెక్షన్ 37 ఆఫ్ హెచ్ఎండి యాక్ట్ 2008. అసలు హెచ్ఎండిఏ ఏంటంటే, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, హైదరాబాదు చుట్టూన 1000 గ్రామాలు, దాదాపుగా 7,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఉన్న మొత్తాన్ని అభివృద్ధి పరచడం, అంటే రోడ్లు వేయడం, వీధి దీపాలు పెట్టడం, ఈ విధంగా అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ ఏర్పడింది తప్ప
ప్రభుత్వ భూములను వేలవేయడానికి దీనికి అసలు అర్హతనే లేదు. ప్రభుత్వములకు ఏజెంట్గా పనిచేసే అర్హత దీనికి లేదు. దాంట్లో ఉన్నది ఒకే ఒక చట్టం, సెక్షన్ 37. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే హెచ్ఎండిఏ వేలమేయాలంటే అది తన సొంత పొలమైన సొంత ల్యాండ్ అయినా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన ల్యాండ్ అయినా ఉండాలి. ఇక్కడ ఏమో ఆప్షన్లు ఏమిచ్చారు, గవర్నమెంట్ ల్యాండ్ అని ప్యూర్లీ ప్రభుత్వ భూమి అని మెన్షన్ చేసింది. అటువంటి హెచ్ఎండిఏకు ఏ విధమైన అధికారం ఉంది వేలమేయగా? ఇది తప్పు కాబట్టి వెంటనే హెచ్ఎండిఏ వేలం ఆక్షన్ను బంద్ చేసుకోవాలని తెలంగాణ ప్రజల పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా ఐదవది, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలం వేయడాన్ని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇంతమందిగా చెప్పడం జరిగింది, భవిష్యత్ తరాలకు భూమి లేకుంటే మనం భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ నిర్ణయమే తప్పు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి అమ్ముకోవాలని అనుకోవచ్చు. ఒకరోజేమో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అంటాడు, ఒకరోజు అప్పుల రాష్ట్రం అంటాడు. తెలంగాణ ప్రభుత్వం మొండి బకాయిలు ఉన్న వాళ్ళను వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయం అవివేకమైన చర్య. ఎందుకంటే 2014-15 సిఏజీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం రకరకాల వ్యక్తుల నుంచి కావచ్చు, పరిశ్రమల నుంచి కావచ్చు, కార్పొరేట్ల నుంచి కావచ్చు, ప్రభుత్వంకి రావాల్సిన మొండి బకాయిలు దాదాపుగా 1 సంవత్సరంలో 12,000 కోట్లు ఉన్నాయి. తర్వాత ర్యాండమ్గా చేసిన 4 డిపార్ట్మెంట్లో సర్వే వలన ప్రభుత్వానికి ప్రభుత్వం తప్పు చేయడం వల్ల తప్పు లెక్కలు తీర్చడం వల్ల తప్పుల వల్ల దాదాపుగా ప్రభుత్వానికి రావాల్సింది 6,500 కోట్లు, అంటే వెరసి దాదాపుగా 19,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునే అవసరం ఉంది. అంటే ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. ఈ విధంగా లెక్కేస్తే 7 సంవత్సరాల్లో దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రకరకాల పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి, బడా బాబు నుంచి ప్రభుత్వానికి రావాలి. కానీ అది వసూలు చేసుకోకుండా ప్రభుత్వ భూములు అమ్మి సంక్షేమ పథకాలు చేపడతామంటే ఇది ప్రజలు మోసం చేయడమే. ముందు ప్రభుత్వానికి రావాల్సిన 1,40,000 కోట్లు వసూలు చేయండి, చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ విద్యాభివృద్ధి కావచ్చు, వైద్యాభివృద్ధికి వాడండి. తప్ప ప్రభుత్వ భూములు అమ్మడం ఎట్టి సమయంలో తెలంగాణ ప్రజల పార్టీ ఖండిస్తుంది. దీనికోసం పెద్ద ఎత్తున యువతకు విద్యావంతులకు అందరికీ సమాచారం చేరవేస్తాం, ఇది తప్పు నిర్ణయం. తర్వాత ఆరో ముఖ్యమైనది, తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల పొలం అని చెప్పి ఎన్నికలకు పోయింది. ఆ హామీ ద్వారానే దళితులకు అందరూ వాళ్ళు గెలవడం జరిగింది. తెలంగాణ సర్వే ప్రకారం ఈరోజు తెలంగాణలో దాదాపుగా దళితుల జనాభా 54 లక్షలు ఉన్నారు. 54 లక్షలు అన్నప్పుడు ఒక కుటుంబాలు 4 మంది వేసుకున్నా తెలంగాణలో దాదాపు 13 లక్షల కుటుంబాల పైన తెలంగాణలో దళితులు ఉన్నారు. నువ్వు దళితులకు 3 ఎకరాల పొలం అన్నప్పుడు 13 లక్షలు × 3 39 లక్షల ఎకరాలు దళితులకు పంచు. ఫస్ట్ నిజంగా నీ దగ్గర పొలం అవైలబుల్ ఉంటే ముందు అమ్మడం కాదు, దళితులకు ఇవ్వాలి. నిజంగా కోకాపేటలో, కానామేటలో ఎక్కడైనా సరే పొలాలు ప్రభుత్వ పొలాలు ఉంటే ముందు దళితులు, మీరు చెప్పిన హామీ ప్రకారం దళిత సాధికారిత దళితులకు 3 ఎకరాలు ఉన్నారు కాబట్టి ఆ 3 ఎకరాలు లెక్కేసి మొత్తం ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని తెలంగాణ ప్రజల పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి 5-6 కండిషన్ వల్ల ప్రభుత్వ భూమిని ఎట్టి సమయంలో వేలం వేయరాదు. దీనిపై మేము ముందస్తుగా ఇంకా కార్యక్రమం నిర్వహిస్తాం. ఇటువంటి చర్యను తెలంగాణ ప్రజల పార్టీ ఖండిస్తుంది. విద్యార్థులారా, మేధావులారా, యువకులారా, కదలండి. ఈ విధంగా జరుగుకుంటుంది భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. 4 కోట్ల ప్రజలు ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిద్దాం. అందరూ ఒకటి, దీనిపైన పోరాటం చేద్దాం. జై తెలంగాణ.